ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈరోజైతే న్యూస్ మనమేమీ తెలుసుకోలేదు కదా సో న్యూస్ అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను సో ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను సో ఇవైతే ఫాలో చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే కిందనే సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకున్నట్టయితే నేను చేసే వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫేస్బుక్ గూగుల్ పేపాల్ అండ్ టెస్లా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే టోకనైజ్ స్టాక్స్ కమ్మింగ్ టు ఎఫ్టీఎక్స్ ఎక్స్చేంజ్ మీకు తెలిసింది సో ఎఫ్టీఎక్స్కి వస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడైతే మీరు చూడొచ్చు సో వాళ్ళు ఏదైతే బ్లాక్ చైన్ ఇంతకుముందు యూజ్ చేశారో ఓకేనా కరెంట్లీ టోకనైజ్ స్టాక్స్ కెన్ బి ట్రేడెడ్ ఆన్ ఏ సింగులర్ ఎంటిటీ లైక్ యాన్ ఎక్స్చేంజ్ ఆర్ ప్రైవేట్ బ్లాక్ చైన్ నెట్వర్క్ సో అక్కడ నుంచి ఇక్కడైతే మోస్ట్లీ సొలానో మీకు అందరికీ సొలానో కాయిన్ గురించి అయితే తెలిసే ఉంటుంది ఎస్ఓఎల్ సోల్ అని కూడా అంటారు సో ఇక్కడైతే చూడొచ్చు డాక్స్ టోకనైజ్ స్టాక్స్ విల్ బి మూవ్డ్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ బ్లాక్ చైన్ టు సోలానాస్ విచ్ విల్ బీ మోర్ ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ద కంపెనీ సైడ్ ఆ కంపెనీస్ అయితే చెప్తున్నాయి సో వాళ్ళ యొక్క బ్లాక్ చైన్ నుంచి ప్రైవేట్ బ్లాక్ చైన్స్ ఉంటాయి కదా ప్రతి కంపెనీకి సో ఆ బ్లాక్ చైన్ నుంచి సొలానాకి అయితే మూవ్ అవ్వబోతున్నారు సొలానా అనేది కూడా ఒక కాయిన్ అన్నట్టు సో ఫ్యూచర్లో సొలానా కాయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఈ న్యూస్ ద్వారా మనకు అర్థమవ్వచ్చు అండ్ విచ్ విల్ బీ మోర్ ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అన్నట్టు సో ఆ కంపెనీ అయితే చెప్తున్నారు ఇది ఒక పెద్ద న్యూస్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇథీరియం టెస్ట్ నెట్ అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యింది సో ఇక్కడైతే రాసింది కదా సో అండ్ ఇదైతే సక్సెస్ఫుల్గా అప్గ్రేడ్ అయింది ఈ థర్స్డే అయితే సో దీని ద్వారా ఏంటంటే విత్ ఫీ మార్కెటింగ్ రీఫార్మింగ్ ఇథీరియం ఇంప్రూవ్మెంట్ ప్రపోజల్ అయితే జరుగుతుంది సో ఇలా లాంచ్ అయింది మేబీ ఫ్యూచర్లో ఇథీరియం మన ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఫీజ్ అనేది తక్కువగా ఉండొచ్చు అండ్ ఎన్ఎఫ్టీస్ కానీ డెఫీ కాయిన్స్ కానీ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఫీజు అనేది తక్కువగా పడవచ్చు స్వాపింగ్ చేసేటప్పుడు కానీ సో ఇది ఒక గుడ్ న్యూస్ అన్నట్టు ఇక్కడైతే మీరు చూడొచ్చు టోటల్గా 50,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏవవుతున్నాయో అవి క్రిప్టో పేమెంట్స్ రోల్ అవుట్ క్రిప్టో పేమెంట్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా సేమ్ మన పెట్రోల్ బంక్స్ ఎలా ఉంటాయో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలానేనండి సో అయితే ఇక్కడ చూడొచ్చు మీరు కింద అయితే ఇక్కడ చూడొచ్చు టూ ట్రెడిషనల్ పేమెంట్స్ కంపెనీస్ హ్యావ్ అనౌన్స్డ్ ఎక్స్పాన్షన్ టు క్రిప్టో పేమెంట్స్ ఫర్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు మనకి తెలుసు కదా కార్స్కి అయితే ఎలక్ట్రిక్ సప్లై ఇచ్చి కూడా కార్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి మీకు తెలిసిందే బ్యాటరీ ఇచ్చి స్కూటీస్ అయితే రన్ అవుతూ ఉంటాయి సో అలాంటి ఒక రెండు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కార్ని ఛార్జ్ చేసేవి అవి పేమెంట్స్ అయితే క్రిప్టో కరెన్సీ తీసుకొని మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా ఒక మంచి న్యూస్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం అండ్ ఇంకొక పెద్ద న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు న్యూయార్క్ సిటీ విల్ బికమ్ ఏ బిట్కాయిన్ సెంటర్ సేస్ సిటీస్ మయోరల్ లీడ్ ఎరిక్ ఆడమ్స్ అని చెప్పేసి సో నెక్స్ట్ అయితే బిట్కాయిన్ సెంటర్గా న్యూయార్క్ సిటీ అయితే అవ్వబోతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క లీడ్ ఎరిక్ ఆడమ్స్ అయితే చెప్పారు సో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ బిట్కాయిన్ సెంటర్గా అయితే మేబీ అక్కడైతే మళ్ళీ మైనింగ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా రాశారన్నట్టు డెమోగ్రాఫ్ ప్రైమరీ ఎపిఎస్ టు బి ప్రో క్రిప్టో అని చేసి సో ఇదైతే ఒక గుడ్ న్యూసే టోటల్గా అయితే నేనైతే న్యూస్ చెప్పట్లేదు జస్ట్ హెడ్లైన్స్ వరకే చెప్తున్నాను అండ్ అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు న్యూ రిపోర్ట్ సజెస్ట్ ఇథీరియం హోల్డర్స్ డెఫీ హెల్పింగ్ ఇథీరియం ఫ్రమ్ క్రాషింగ్ బిలో 1.7K సో మీకైతే తెలిసిందే ఇథీరియం 4K దాకా వెళ్ళేసి ఇప్పుడైతే డౌన్ రావడం అయితే జరిగింది సో ఇంకా ఇక్కడికన్నా క్రాష్ అయితే అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళైతే న్యూ సజెస్ట్ చేస్తున్నారు ఇథీరియం హోల్డర్స్కి డెఫీ హెల్పింగ్ ఇథీరియం సో కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో అవైతే డెఫీ ప్రాజెక్ట్స్ అన్నీ అంటే వాళ్ళు టోకెన్స్ లాంచ్ చేయడానికి ఇథీరియంని యూజ్ చేయడంతో చాలా వరకు అయితే
దీనికి హోప్ ఉండేది అంటే ఇంకా అంతకన్నా కిందికి అయితే వెళ్ళే ఛాన్సెస్ లేదు అన్నట్టుగా మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇవి ఈరోజు అప్డేట్స్. ఐ థింక్ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్తో అయితే రేపు చెప్తాం. థ్యాంక్ యూ.